స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా ఓ సినిమాను ఓకే చేశాడంటే దాదాపుగా మెరుపు వేగంతోనే కంప్లీట్ చేస్తుంటాడు. కథను లాక్ చేసి కాల్షీట్లను పక్కాగా లెక్కేసుకుని మేకర్స్కి ఇచ్చేస్తాడు. వారు కూడా వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఒప్పుకున్న ఓ సినిమా మాత్రం ఎంతకీ ముందుకు కదలటం లేదు. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకపోగా పదే పదే కొత్త కొత్త మార్పులు జరిగిపోతున్నాయి. అదే ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఈ సినిమా ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారుతోంది. ఇటీవల గ్రాండ్ గా ఈ మూవీ ప్రారంభం కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 35 రోజుల డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ముందుగా అనుకున్నది కాదని అంటున్నారు. తేరి భవతీయుడు భగత్ సింగ్ రెండు స్టోరీలను కలగలిపి దీన్ని తెరకెక్కించబోతున్నట్టుగా చెప్తున్నారు. కథే ఇలా అనుకుంటే హీరోయిన్ విషయంలోనూ అదే జరిగింది. తొలుత ఈ సినిమా కోసం పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ కూడా మారినట్టుగా తెలుస్తోంది. పవన్ కు జోడీగా కొత్త హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా నిలిచిన శ్రీలీలని పవన్ కు జంటగా అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులోనూ మరో ట్విస్ట్, శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ఉండబోతోందా లేక సెకండ్ హీరోయిన్ గానా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సినిమా ఎలా ఉంటుందో కానీ ఈ మలుపులే చాలా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.